ఐపీఎల్ 2025 మెగా టోర్నీ కోసం ఫ్రాంచైజీలు ఇప్పటి నుంచే తమ ప్లాన్స్ను రెడీ చేసుకుంటున్నాయి. ఏ ప్లేయర్స్ను తమ దగ్గర ఉంచుకోవాలి, ఎవరిని జట్టు నుంచి తీసేయాలి అన్న లిస్టులను ఇప్పటికే యాజమాన్యాలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కు సంబంధించి ఇప్పటికే బీసీసీఐ అన్ని ఫ్రాంచైజీలతో సమావేశం కూడా నిర్వహించింది. త్వరలోనే నెక్స్ట్ సీజన్ ఐపీఎల్కు సంబంధించి రూల్స్ను విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలోనే ఓ ఆసక్తికరమైన న్యూస్ క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి డేవిడ్ వార్నర్ సన్ రైజర్స్ హైదరాబాద్కు షిఫ్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్గా క్రికెట్ చరిత్రపై తనదైన ముద్ర వేశాడు. ఇక ఇటీవలే ఇంటర్నేషనల్ క్రికెట్కు గుడ్ బై చెప్పిన వార్నర్ ఐపీఎల్లో మాత్రం కొనసాగనున్నారు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న వార్నర్ గత 2 సీజన్లలో ఆశించిన మేరకు రాణించలేకపోయాడు. దాంతో ఢిల్లీ యాజమాన్యం మరోసారి అతనిని రీటైన్ చేసుకునేందుకు మొగ్గు చూపడం లేదు. వచ్చే సీజన్ కొరకు అతనిని వదిలించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో వార్నర్ పయనం ఎటువైపు అంటూ ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే మళ్ళీ తన సొంత గూటికి అతడు వెళ్ళబోతున్నట్లు సమాచారం. డేవిడ్ వార్నర్ మళ్ళీ సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలోకి వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఐపీఎల్ సీజన్కు అతనిని కొనసాగించేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ ఆసక్తి చూపించడం లేదట. దాంతో అతడు జట్టు నుంచి రావడం ఖాయంగా తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే అతడు తిరిగి తన సొంత టీం అయిన ఎస్ఆర్హెచ్కి ప్రాతినిధ్యం వహించబోతున్నట్లు కూడా సమాచారం. అయితే కావ్య మార్నర్ వార్నర్పై దృష్టి పెడుతుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గత సీజన్లో అద్భుతమైన ఆట తీరుతో అదరగొట్టిన సన్ రైజర్స్ టైటిల్ 4లో కేకేఆర్ చేతిలో ఓటమి పాలైంది. ఆటగాళ్ళందరూ సూపర్ ఫామ్లో ఉన్నారు. వారికి తోడు వార్నర్ను తీసుకుంటే జట్టు ఇంకా బలంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే కెరియర్కు గుడ్ బై చెప్పిన వార్నర్పై ఫ్రాంచైజీలు అంతగా ఆసక్తి చూపిస్తాయా అంటే కష్టమే. కానీ సన్ రైజర్స్ తరఫున ఆడిన వార్నర్కు ఘనమైన రికార్డులు ఉన్నాయి. ఆ టీంకు ఆడే సందర్భంలో అద్భుతమైన ఆట తీరు కనబర్చాడు. అది దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ టీం వార్నర్ను కొనుగోలు చేసే అవకాశాలు లేకపోలేదు. ఇక డేవిడ్ భాయ్ ఐపీఎల్ కెరియర్ విషయానికి వస్తే 184 మ్యాచ్లు ఆడి 6,565 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలతో పాటు 62 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరి మీరు వార్నర్ సన్ రైజర్స్ గూటికి రావాలని కోరుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.